హైయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఒక లారెన్స్ బిష్నోయ్ అనే గ్యాంగ్స్టర్ నుంచి ప్రాణహాని ఉంది సార్. చాలా సార్లు వీళ్ళు అటాక్ చేశారు, రెక్కి నిర్వహించారు, చంపుతామని చెప్పేసి బహిర్గతంగా కూడా అనౌన్స్ చేసేసారు. అయితే ఒక్కసారిగా ఇతను ఫేమస్ అయిపోయాడు గ్యాంగ్స్టర్. ఎవరి గ్యాంగ్స్టర్? ఎందుకు సల్మాన్ ఖాన్ ని చంపాలనుకుంటున్నాడు? ఎందుకు ఈ విధంగా జైల్లో ఉండే ఆపరేట్ చేస్తున్నారు? అసలు ఏ విధంగా చేస్తున్నారు? మొన్న బాబా సిద్దిక్ అనే ఒక మినిస్టర్ని కూడా చంపేస్తాడు. అసలు ఎందుకు చంపుతున్నారు, ఎందుకు చేస్తున్నారు సార్ ఇదంతా? యా, లారెన్స్ బిష్నోయ్ ఈ పేరు ఇప్పుడు దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా మారిపోతుంది. ఎవరి తను? ఎందుకంటే సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ భయంలో బతుకుతున్నాడు. మొన్ననే సల్మాన్ ఖాన్ 2 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కారు ఉన్నాడు ఇతనికి భయపడి. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ ఇంటి మీదకి బాల్కనీలకి కాల్పులు జరిపారు ఆ మధ్య నలుగురు. వాళ్ళ నాన్న వాకింగ్ వెళ్తుంటే ఆయన్ని బెదిరించారు. సో సల్మాన్ ఖాన్ భయంతో వణుకుతున్నాడు. సల్మాన్ ఖాన్కి షారుఖ్ ఖాన్కి క్లోజ్ ఫ్రెండ్గా ఉన్న బాబా సిద్దికి, ఆయన మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నాడు, దాని తర్వాత ఎన్సిపి నేషనల్ కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తను 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రిగా పనిచేశాడు. తనని 66 ఏళ్ళు, తనని వాళ్ళ ఇంటి వాళ్ళ కొడుకు ఇంటి దగ్గర, ఆ కొడుకు ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు పేరు జీషన్ సిద్దికి, ఇద్దరిని చంపాలనుకున్నారు. కానీ అతను తండ్రిని మాత్రం చంపగలిగారు. ఇద్దరిని కూడా మేము చంపుతామని కూడా ప్రకటించారు. సో వాళ్ళ చంపిన 9 మందిని కూడా ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని చంపిన గ్యాంగ్ పేరు కూడా బిష్నోయ్ గ్యాంగ్ అని చెప్తున్నారు. వాళ్ళు ప్రకటించుకున్నారు కూడా సోషల్ మీడియాలో, మేమే చంపామనేసి. సో అట్లాగే మొన్న కెనడాకు సంబంధించి రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ RCMP అంటారు, వాళ్ళు ఈ దేశంలో ఖలిస్తానీ నాయకుల్ని చంపడం కోసం రా లాంటి ఇంటెలిజెన్స్, మనకి ఇండియాలో రా అంటారు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఒకటి, ఐబి అంటారు ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈ 2 ఇంటర్నేషనల్గా ఎస్పినోజీలో పాల్గొంటుంటాయి. ఈ 2 సంస్థల మీద వాళ్ళు ఆరోపణలు చేశారు. ఏమని? ఇక్కడ ఖలిస్తానీ నాయకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నింటినీ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి ఇస్తున్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మా దేశంలో మా దేశ పౌరులైన సిక్కు నాయకుల్ని చంపుతున్నారు అనేది వాళ్ళు ప్రకటించారు అక్కడ. దాంతో ఈ బిష్నోయ్ గ్యాంగ్కి ఇంటర్నేషనల్గా పాపులారిటీ ఒక్కసారిగా వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎవరు ఈ లారెన్స్ బిష్నోయ్, ఇతను ఎలా ఇంతకాలం జైల్లో ఉండి దాదాపు 10 ఏళ్ళుగా 2015 నుంచి జైల్లో ఉన్నాడు ఇతను. సో 2015 నుంచి అంటే 9 ఏళ్ళు దాటింది. 9 ఏళ్ళుగా జైల్లో ఉంటూ ఇతను దాదాపు 700 మంది షూటర్స్ ఉన్నారు ఇతనికి, గ్యాంగ్ ఉన్నారు. ఇతను ప్రపంచవ్యాప్తంగా ఒక నెట్వర్క్తో పనిచేస్తున్నాడు. ఎలా జైలు నుంచి ఆపరేట్ చేస్తున్నాడు? సో దీని మీద జోకులు కూడా పెళ్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇతను రికార్డ్ సృష్టించాడు. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ జైలు ఇతను చేయగలుగుతున్నాడు. ఒక 2 దేశాల ప్రభుత్వాలని కూడా ఇతను కంట్రోల్ చేయగలుగుతున్నాడు, ఇటు కెనడాని ఇటు ఇండియాని అని అంటున్నారు. 2వ యాంగిల్ ఏంటంటే ఇతను హిందూ డాన్. మన ఇండియాలో డాన్స్ కూడా 2 రకాలుగా ఉంటారు, హిందూ డాన్ అండ్ ముస్లిం డాన్. దావుద్ బ్యాచ్ అంతా కూడా ముస్లిం డాన్సు, చోటా రాజను మన బిష్నోయ్ వీళ్ళందరూ కూడా హిందూ డాన్స్. సో ఈ హిందూ డాన్ కాబట్టి ఇతను వెనక మోడీ ప్రభుత్వం ఉంది. మోడీ ప్రభుత్వం అండలేకపోతే జైలు నుంచి ఇలాంటి ఇంత స్థాయిలో గ్యాంగ్ని మెయింటైన్ చేయలేడు అనేది కూడా ఒక వాదన అనిపిస్తుంది. సో అసలు ఏంటి ఈ లారెన్స్ బిష్నోయ్ బయోగ్రఫీ ఏంటి? ఇది ఎవరు ఇతను? ఎలా ఈ స్థాయికి వచ్చాడు? ఇంత చేసి ఇతనికి 31 సంవత్సరాలే. సో ఒక 31 సంవత్సరాల కుర్రవాడు ఈ స్థాయిలో ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్గా ఎలా ఎదగలిగాడు అనేది మనం చూద్దాం బ్రీఫ్గా. ఇతను బేసిక్గా పాకిస్తాన్ బార్డర్లో, పంజాబ్లో పాకిస్తాన్ బార్డర్లో ఫిరోజ్పూర్ జిల్లా ఉంది. ఆ జిల్లాలో దత్తరాన్ వాలీ అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక ధనవంతుల కుటుంబంలో 1993 ఫిబ్రవరి 12న పుట్టాడు. ఇతను పుట్టినప్పుడు ఇతనికి బాల్కరణ్ బ్రార్ అని పేరు పెట్టారు. అయితే దాని తర్వాత ఇతనికి లారెన్స్ బిష్నోయ్ ఈ పేరే విచిత్రంగా ఉంది. లారెన్స్ అనేదేమో ఇంగ్లీష్ పేరు, బిష్నోయ్ అంటే వీళ్ళ కమ్యూనిటీ పేరు, బిష్నోయ్ బిష్నోయిలు అంటారు వీళ్ళని. సో ఈ కమ్యూనిటీ పేరు బిష్నోయ్. సో ఈ లారెన్సు బిష్నోయ్ ఈ కాంబినేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళమ్మ సునీత గ్రాడ్యుయేట్ చదివింది, ఆమె హౌస్ వైఫ్, ఆమె ఈ పేరు పెట్టింది అని అంటున్నారు. ఆమె ఎందుకు పెట్టిందంటే బ్రిటిష్ కాలంలో మనకు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు
అక్కడ హెన్రీ లారెన్స్ అని ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉండేవాడు. అతను ఆ ఏరియా ప్రజలకు చాలా మేలు చేశాడు, అనేక ప్రజా కార్యక్రమాలు చేశారు. లారెన్స్ స్కూల్ పేరుతో ఒక స్కూల్ కూడా అతను అక్కడ పెట్టాడు. ఈ అబ్బాయి కూడా పుట్టగానే ఒక పింకిష్ కలర్ ఒక యూరోపియన్ లాగా ఉన్నాడు, తెల్లగా చూడడానికి యూరోపియన్ లాగా ఉన్నాడు కాబట్టి ఇతనికి లారెన్స్ అని పేరు పెట్టారు. దాని తర్వాత బిష్నోయ్ అని కమ్యూనిటీ పేరుని ఇతను పక్కన పెట్టుకున్నారు, లారెన్స్ బిష్నోయ్ అయ్యాడు. ఇతను అసలు పేరు మాత్రం బాల్కరన్ బ్రార్. సో ఇలాగా ఇతను వీళ్ళ నాన్న ఒక హర్యానా పోలీసు కానిస్టేబుల్గా పనిచేశాడు. దాని తర్వాత వాళ్ళ నాన్న అరౌండ్ 95 ప్రాంతంలో పోలీసు ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళి వ్యవసాయం చేసుకున్నాడు. వీళ్ళకి దాదాపు 110 ఎకరాలు ఉండేది, అది కూడా రిచ్ బెల్ట్ పంజాబ్లో. సో అందువల్ల రిచ్ పేరెంట్స్, అమోల్ అనే ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. సో ఇతను చిన్నప్పుడే కాన్వెంట్లో చేర్చారు. కాన్వెంట్లో ఇతను 8th క్లాస్లో స్కూల్కి బైక్లో వెళ్ళాడు. అప్పట్లోనే కాస్ట్లీ డ్రెస్సు, కాస్ట్లీ షూ వేసుకొని వెళ్ళడం, పేద పిల్లలకి తను విరివిగా డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేశాడు. ఇతనికి హై స్కూల్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత పంజాబ్ మన చండీగఢ్లో వచ్చి డిఏవి కాలేజీలో బిఏ జాయిన్ అయ్యాడు. ఆ అమ్మాయి కూడా జాయిన్ అయింది. ఇక్కడ ఇతని లైఫ్ టర్న్ అయింది. అప్పటి వరకు ఏంటంటే ఇతను ఒక భూస్వామి కొడుకు, అందరూ కూడా భయపడేవాళ్ళు, ఇతనంటే గౌరవం ఇచ్చేవాళ్ళు, భయం ఉండేది, ఇతను అందరికి డబ్బులు అద్దెల్లేవాడు, ఇలాగా ఒక హవా నడిచేది. ఇక్కడికి వచ్చేసరికి కాలేజీలో సిటీ గైస్ ఉన్నారు, హైఫై నాలెడ్జ్ ఉంది, మోడర్న్గా ఉంటున్నారు, వాళ్ళతో ఇతను ఈక్వల్గా లేడు. తన అప్పుడు ఇతనికి ఒక సిండ్రోమ్ వచ్చిందనమాట. అంటే ఇతని మీద ఒక బుక్ రాశాడు, హూ కిల్డ్ మూసేవాలే అని ఒక గార్డియన్ పత్రిక జర్నలిస్టు, ఆయన పేరు జూపేందర్ జిత్ సింగ్ అనమాట. ఆ జూపేందర్ జిత్ సింగ్ ఏమంటాడంటే, ఈ పంజాబ్లో నుంచి సిటీలకు వచ్చి చదువుకునే ఈ భూస్వాముల పిల్లలకి అందరికీ ఒక సిండ్రోమ్ ఉంటుంది, అది ఐఆమ్ సంథింగ్ సిండ్రోమ్ అని పేరు పెట్టాడు. ఐఆమ్ సంథింగ్ అంటే నేను సంథింగ్, నేను ఒక ఇంపార్టెంట్ అని వీడు నమ్ముతుంటాడు. కానీ ఇక్కడేమో ఇంపార్టెంట్ కనబడదు, వీడికంటే డామినేటింగ్ బ్యాచ్ ఉంటారు, దానివల్ల వీడు ఇంపార్టెంట్ అవ్వడానికి క్రైమ్లోకి ఎంటర్ అవుతాడు అనేది అతను చెప్పాడు. ఇతను కూడా అలాగే ఏం చేశాడంటే స్టూడెంట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. డిఏవి కాలేజీలో స్టూడెంట్ దీంట్లోకి వెళ్ళడం, వీడి దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది, చామ్ ఉంది, చాలా అందంగా ఉంటాడు, చాలా ధైర్యవంతుడు, గట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా మిగతా కుర్రాళ్ళంతా, ముఖ్యంగా రూరల్ పంజాబ్ నుంచి వచ్చిన కుర్రాళ్ళంతా కూడా ఇతనికి అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఇతను ప్రత్యర్థుల్ని, విద్యార్థి కాలేజీల్లో ఉండే ప్రత్యర్థికి ఉంటారు కదా అపోజిషన్ స్టూడెంట్ లీడర్స్ని కొట్టడం, వాళ్ళని భయభ్రాంతం చేయడం, ఇవి చేయడం మొదలుపెట్టాడు. ఇది ఎప్పుడు 2010 ఆ ప్రాంతంలో. సో ఫస్ట్ కేసు ఇతని మీద 2010లో హత్యా ప్రయత్నం, అసాల్ట్, దాడి ఇటువంటి కేసులు అప్పుడే దాదాపు 10 కేసులు పెట్టారన్నమాట. అంటే ఇతను క్రైమ్లో గ్రాడ్యుయేషన్ సాధించాడు. సో దీని తర్వాత అతను పంజాబ్ యూనివర్సిటీలో లాలో చేరాడు. అప్పటికి ఇతను లవ్ని పక్కన పెట్టేసి పూర్తి టైము స్టూడెంట్ పాలిటిక్స్లోకి వచ్చేసాడు. ఆ టైంలోనే ఇతనికి గోల్డీ బ్రార్ అని ఒకడు, తర్వాత రోహిత్ గొడారా అని ఒక, వీళ్ళిద్దరు కూడా చిన్న గ్యాంగ్స్టర్లు, వాళ్ళిద్దరు ఇతనికి పరిచయం అయ్యారు. దాని తర్వాత ఈ గోల్డీ బ్రార్ కెనడాకి వెళ్ళాడు, కెనడాలో సెటిల్ అయ్యాడు. అందువల్ల కెనడా లింక్స్ కూడా ఈ లారెన్స్ బిష్నోయ్కి వచ్చాయి. సో ఇలాగే ఇతను అభివృద్ధి అవుతూ వచ్చాడు. ఏది క్రైమ్లో, కాలేజీ తర్వాత స్టూడెంట్ యూనియన్ లీడర్గా గెలిచాడు, ప్రెసిడెంట్గా గెలిచాడు, స్టూడెంట్స్ గ్యాంగ్స్ని ఫామ్ చేశాడు. దాంతో అతనికి పొలిటికల్గా కూడా పరిచయాలు వచ్చాయి. జైళ్ళు, పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఇతనికి, ఎందుకంటే విచ్చలవిడిగా డబ్బులు చల్లగలగడం, గట్స్ ఉండడం, అందం ఉండడం, తెలివితేటలు ఉండడం, ఈ లక్షణాలన్నీ ఇతన్ని పాపులర్ని చేశాయి అనమాట. రెండోది ఇతను బ్రెయిన్ గై, రెండోది బిగ్ బడాకర్ణ అనేవాడు అనమాట. ప్రతిసారి మనం బడాకామ్ కర్ణ అనే చెప్పేవాడు. అంటే అతనికి ముందు నుంచి కూడా మనం బిగ్ లీగ్లోకి వెళ్ళాలంటే పెద్ద పనులు చేయాలి అనేది ఉంది. ఈ కాంటెక్స్ట్లో 98లో హమ్ సాథ్ సాథ్ అనే ఒక సినిమా షూటింగ్కి వెళ్ళిన సల్మాన్ ఖాన్, అక్కడ బ్లాక్ బక్ అంటారు, బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక్ అంటారు, అంటే ఈ కృష్ణ జింకను వేటాడాడు. ఎప్పుడు 98లో, అప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ వయసు ఎంత, 5 ఏళ్ళు. సో 5 ఏళ్ళు ఇతనికి, 5 ఏళ్ళ వయసులో సల్మాన్ ఖాన్ చేస్తే
అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నాడా అని రామ్ గోపాల్ వర్మ కూడా సెటరికల్ గా చేశాడు. కానీ వీడికి ఒక కారణం ఉంది, సల్మాన్ ఖాన్ ఎందుకు టార్గెట్ చేశాడు అని. ఒకటి, ఈ కృష్ణ జింక్ అనేది వీళ్ళకి బిష్ణోయ్ కమ్యూనిటీకి అత్యంత పవిత్రమైంది, ఎందుకంటే వీళ్ళ గురువు యొక్క అవతారంగా వాళ్ళు నమ్ముతారు. సో దాన్ని ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు, అంతవరకు బాగానే ఉంది. కానీ సల్మాన్ ఖాన్ ఒకడే ఈ కృష్ణ జింకని వేటాడా, ఇంకెవరు వేటాడలేదా? అనేక మంది పోచర్స్ జింకని చంపిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళలేదు అంటే, ఇక్కడ మళ్ళీ ఒక నేను ఇందాక చెప్పిన ఐ వాంట్ బికమ్ సంథింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైతే లారెన్స్ బిష్నాయ్ పెద్ద స్థాయిలోకి వెళ్ళాలనుకున్నాడో అతనికి సల్మాన్ ఖాన్ మంచిగా కనబడ్డాడు. సో సల్మాన్ ఖాన్ కానీ మనం టార్గెట్ చేస్తే మనం ఇండియా వైజ్ పాపులర్ అవ్వచ్చు అనే ఒక యాంగిల్ అతనికి అర్థమైంది. అందువల్ల తప్ప అతను ఏదో జింకని కొట్టాడనేది కాదు ఇక్కడ, అది ఒక ఊరికే సాకు మాత్రమే. జింకని చాలామందిని కొట్టారు, మరి వాళ్ళందరి మీద ఇతను కక్ష తీర్చుకోవట్లేదు. సల్మాన్ ఖాన్ ఎందుకు టార్గెట్ అయ్యాడంటే, ఒకటి తన కమ్యూనిటీలో సల్మాన్ ఖాన్ని విలన్ లాగా చిత్రీకరించవచ్చు, రెండు నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తను పాపులర్ అవ్వచ్చు. సల్మాన్ ఖాన్ టార్గెట్ చేస్తే మనం కూడా బిగ్ అవుతాం అన్నది ఇతనికి అర్థమయ్యి సల్మాన్ ఖాన్ని 2018లో జోధ్పూర్ కోర్టుకు వచ్చినప్పుడు ఇతను అనౌన్స్ చేశాడు, సల్మాన్ ఖాన్ని నేను చంపేస్తాను, అతన్ని ఎప్పటికీ వదిలిపెట్టను, ఎందుకంటే మా పవిత్రమైన జంకన అతను చంపాడని. నిజానికి అది బుస్సేది, ఎందుకంటే చాలామంది చంపారు, వాళ్ళ జోలికి ఇతను వెళ్ళలేదు. ఇతనికి ముందు నుంచి కూడా ఏంటంటే, ఇందాక చెప్పిన ఈ రైటర్ ఎవరైతే చెప్పాడో మనకి, ఐఆమ్ సంథింగ్ సిండ్రోమ్ ఇతనికి ఉంది, బడకామ్ కర్ణ అనేది ఎప్పటి నుంచో అతను చెప్తున్నాడు. అలాగా అతను సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేస్తే మనకి వస్తుంది అనుకున్నాను. సో ఇతను ఫస్ట్ పాపులర్ అయింది ఎప్పుడంటే 2022లో సిద్ధు మూసేవాల అని పంజాబ్ పాప్ సింగర్, ఇతన్ని టార్గెట్ చేశాడు. ఈ మనకి పంజాబ్ కొంత పొలిటికల్ ఎకనామీ అర్థం చేసుకుంటే, పంజాబ్ అనేది క్యాష్ రిచ్ ఎకనామీ అంటారు. క్యాష్ రిచ్ ఎకనామీ అంటే అక్కడ రియల్ ఎస్టేట్ భూము బలంగా ఉంటుంది, ఎన్ఆర్ఐ మనీ విపరీతంగా వస్తూ ఉంటుంది, తర్వాత డ్రగ్ ఎకనామీ అక్కడ చాలా స్ట్రాంగ్. ఆ మధ్య కూడా పంజాబ్ ఉడతా పంజాబ్ సినిమా చూసుంటే అర్థమవుతుంది మనకి, డ్రగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో, డ్రగ్ ఎకనామీ కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ. వీటన్నిటి మీద ఇతనికి పట్టు రావడం మొదలైంది, ఎందుకంటే గ్యాంగ్స్టరు గన్స్ వాడడం మొదలుపెట్టాడు, ఇతను ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టాడు కాబట్టి ఇతనికి ఈ ఎకనామీ మీద అంత పట్టు వచ్చింది. దాంట్లోంచి కోట్లాది రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడు. దాంతో కెనడాలో సిక్కులు కమ్యూనిటీ, కెనడాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి కెనడాలో బిగినింగ్లో అయితే ఇతను ఇప్పుడు కాకపోతే హిందూ డాన్గా మారాడు, కానీ బిగినింగ్లో ఇతను సిక్కు తీవ్రవాదులతో కూడా కలిసే పనిచేశాడు, వాళ్ళతో కలిసే యాక్టివిటీలు కూడా చేశాడు. దాని తర్వాత ఏమైంది, ఓవరాల్గా మనకి డి కంపెనీ దావూద్ కంపెనీని అటాక్ చేయడం కోసం బీజేపీ ఏం చేసింది, హిందూ డాన్లను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. మనకు చోటా రాజన్ని విపరీతంగా ప్రోత్సహించింది. అలాగా హిందూ డాన్లని ప్రోత్సహించే క్రమంలో ఈ లారెన్స్ బిష్నాయ్ని కూడా బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహించడం మొదలుపెట్టింది. సో జైల్లో కూడా ఇతనికి అన్ని సౌకర్యాలు కల్పించింది. జైల్లో ఇతనికి ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతను సపరేట్ శాటిలైట్ ఫోన్ లాంటివి కూడా యూజ్ చేసుకోవడం, ఎవరికి దొరకకుండా ఇక్కడ నుంచే జైలు నుంచి ఆపరేట్ అయ్యే మెథడ్స్ అన్నీ కూడా, ఎందుకంటే పొలిటికల్ సపోర్ట్ లేకుండా జైల్లోనే ఇంత సౌకర్యాలు ఒక దానికి దొరకడం అనేది సాధ్యమే కాదు. ఎందుకంటే మనం సాయిబాబా లాంటి వాళ్ళని చూసాము, అండా సెల్లో 10 ఏళ్ళు పెట్టారు సాయిబాబాని, ఇతన్ని మాత్రం జైల్లో బ్రహ్మాండమైన సకల సౌకర్యాలతో పెట్టగలుగుతున్నారు. మోడీ గవర్నమెంట్ అనుకుంటే 2 నిమిషాల్లో ఇతన్ని అండా సెల్కి తీసుకెళ్ళి బంధించేయగలరు, కానీ చేయట్లేదు. సబర్మతి జైల్లో ఉంటున్నాడు, అహ్మదాబాద్లో సబర్మతి జైల్లో ఉంటున్నాడు. అతని మీద మహారాష్ట్రలో మొకాకా అంటే మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అని 1999లో చాలా రిగరస్ యాక్ట్. ఆ యాక్ట్ కింద కూడా ఇతని మీద కేసులు ఉన్నా కూడా, మొన్న జరిగిన ముంబై హత్య జరిగితే కూడా బాంద్రాలో ఈ బాబా సిద్దిక్ని ఇతను మామూలుగా అయితే అప్పగించాలి ముంబై పోలీసులు, కానీ గుజరాతీ పోలీసులు అప్పగించట్లేదు. ఎందుకు, ఇతను అక్కడ అల్లుళ్లాగా మేపుతున్నారు జైల్లో, సబర్మతి జైల్లో. సో ఇతనికి వాళ్ళ ఇంట్లో నుంచే నెలకి 40-50 లక్షలు ఫండ్ జైలుకి వెళ్తుంది. సో రెండోది, ఇతనికి వాళ్ళ ఇంట్లో నుంచి ఫండ్ వెళ్తుందని అతను రమేష్ అనే విష్ణోయ్ అని అతను చెప్పాడు, కానీ ఇతనికి ఇంట్లో నుంచి అవసరం లే, ఇతనికి ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది, ఇతనికి కోట్ల రూపాయలు జైల్లో చల్లగలడు ఇతను.
సో ఆ స్థాయి వ్యవహారం ఉంది. అంటే క్లియర్గా మోడీ ప్రభుత్వం ఇతనికి అండగా ఉంది. దానికి కారణం ఒకటి, ఇతను హిందూ డాన్గా ప్రమోట్ చేస్తుంది. సో ముస్లిం డాన్లంతా చంపాలి, ముస్లింలకి అంతా దమ్కేయాలని. అందుకనే సల్మాన్ ఖాన్ కూడా ముస్లిం కాబట్టి, బాబా సిద్దికి ముస్లిం కాబట్టి, వాళ్ళకి వాళ్ళని భయభ్రాంతం చేయడం ద్వారా హిందూ ఫెనటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా ఇతను ఆరాధ్య దైవంలాగా మారిపోయాడు. సో క్లియర్గా కెనడాలో కూడా ఇతన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో అందుకనే మోడీ ప్రభుత్వం అండదండలు ఇతనికి ఉన్నాయి కాబట్టి జైల్లో నుంచి ఈ స్థాయిలో ఆపరేట్ చేయగలుగుతున్నాడు. 31 ఏళ్లకే ఇతను ఈ స్థాయిలోకి వెళ్ళాడు.